గోల్డెన్ హౌస్ హిడెన్ లవ్ పార్ట్ త్రీ ఇక్కడ హీరో హీరోయిన్ రూమ్ ని రినోవేట్ చేయడానికి చాలా అందంగా డిజైన్స్ అన్ని వేసి చూపిస్తూ ఉంటాడు ఆ ప్లానింగ్స్ అంతా హీరోయిన్కి కూడా బాగా నచ్చి మనం లైఫ్ లాంగ్ ఈ ఇంట్లోనే ఉండాలి అంటే కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ చెప్తూ ఉంటుంది దానికి వాడు నా లైఫ్ టైమ్ని ఈ ట్రీ రీప్రజెంట్ చేస్తుంది నీ స్పర్శ తాకిన తర్వాత ఈ ట్రీకి జీవం వచ్చింది అంటే దాని వల్లే నాకు పవర్స్ వచ్చాయి ఈ బ్లోసం తర్వాత ఈ ట్రీ పూర్తిగా చనిపోతుంది నేను కూడా అంతే అంటాడు ఏషియన్ టిమోటల్స్ టూ థౌసండ్ ఇయర్స్ లైఫ్ టైం ఉంటుంది అందులో నాకు తెలియకుండానే నైన్టీ ఇయర్స్ గడిచిపోయాయి మిగిలిన టెన్ ఇయర్స్ మాత్రమే నాకు గుర్తుంది తొందరలో నేను ఈ వార్డు నుంచి డిసపియర్ అయిపోవచ్చు నా లాంటి ఏషియన్ పీపుల్ ని కూడా నేను ఇంతవరకు మీట్ అవ్వలేదు అంటే ఈ వార్డు మిగిలిన చివరి యాషియట్ మ్యాన్ నేనే అవ్వచ్చు అంటాడు నిన్ను బ్రతికించుకోవటానికి ఏదైనా వే ఉందా ఎంత కష్టమైనా సరే నేను ట్రై చేస్తా అంటూ ఏడుస్తూ ఉంటుంది నేను బ్రతికే ఛాన్స్ లేదు సారీ నిన్ను వదిలిపెట్టి త్వరలోనే వెళ్ళిపోబోతున్నా అంటాడు వాడు దీనికోసమే ఇంటి ఈఎంఐని తొందరగా కంప్లీట్ చేయడం ంగ్ సమ్మాలనుకున్నాడా అంటూ బాధపడుతూ ఉంటుంది నైట్ అంతా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ డే ఏం తెలియనట్టుగా తన బాధని కంట్రోల్ చేసుకుంటూ నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది వాడిపై లవ్ లేనట్టు ఏం వరి అవ్వనట్టు యాక్ట్ చేస్తూ ఆఫీస్ కి వెళ్ళిపోతుంది తర్వాత హీరో రూమ్ రెనోవేట్ చేయడానికి చాలా ఐటమ్స్ ఆర్డర్ ఇస్తాడు ఇక్కడ డింక్ కూడా వచ్చి కింద మీద పడుతూ వాటిని మోస్తూ హీరోకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు మిస్టర్లీ అనే పర్సన్ వస్తాడు హీరో ఆర్కిటెక్చర్ అని తెలిసి బిజినెస్ డీల్ చేసుకోవడానికి అక్కడికి వచ్చినట్టు చెప్తాడు వాంగే సిటీని టూరిజం ప్లేస్ గా మార్చడానికి ఆ మ్యూజియం పార్క్ ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నట్టు చెప్పి దాని కోసం డిజైన్స్ కావాలి అంటాడు ఈ కాంట్రాక్ట్ తో మనీ వస్తే ఈఎంఐ క్లియర్ చేయొచ్చు అని హీరో హ్యాపీగా ఫీల్ అయిపోతాడు కానీ డింకి మాత్రం వాడిపై డౌట్ వస్తూ ఉంటుంది అసలు మీ చైర్మన్ ఎవరు ఈ టౌన్ ఎందుకు పిక్ చేసుకున్నారు అంటూ అడుగుతాడు అదంతా మా మేడం ఓన్ డిసిషన్ మీరు డిజైన్స్ ఇస్తే చాలు మీ ఇల్లు ఇప్పుడు ఆన్లైన్ లో తెగ వైరల్ అయిపోతూ ఉంది కదా ఇలాంటి యాషన్ డిజైన్స్ కోసమే మా మేడం మీకు ఆఫర్ ఇచ్చింది అని చెప్తాడు మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అని అడుగుతాడు అప్పుడు హీరో నేను ఫోన్ యూజ్ చేయను అని చెప్తాడు ఇదిగో నా నెంబర్ తీసుకోండి నేను ఈ పక్కనే ఉంటా ఇలాంటి టైంలో అయినా కాల్ చేయొచ్చు అని చెప్తాడు ఇక వాడు వెళ్ళిపోగానే డింగ్ వాణ్ణి చూస్తూ వీడెందుకో నాకు చాలా తేడా కొడుతున్నాడు అంత పెద్ద కంపెనీ అంటున్నాడు నీ వర్క్ చూడకుండానే ఇలా డీల్ మాట్లాడుతున్నాడు నువ్వు అందరినీ ఇలా నమ్మొద్దు బ్రదర్ అంటూ చెప్తూ ఉంటాడు కానీ హీరోకి మాత్రం వాడిపై ఎలాంటి డౌట్ రాదు తర్వాత వాడు హీరోతో ఆర్డినరీ పీపుల్ కి మీకు మధ్య డిఫరెన్సెస్ ఏంటి అంటూ అడుగుతాడు దానికి వాడు నేను ఎంత వరకు చేసినా ఆలసిపోను తినకుండా నిద్ర లేకుండా కూడా ఉండగలను కానీ ఎందుకో తెలియదు ఈ మధ్య నా బాడీ హాట్ అవుతుంది అంటాడు ఏంటి హాట్ అవుతుందా అంటే నువ్వు జిన్షియా ఒకే రూమ్లో నిద్రపోతున్నారా ఆ పిల్ల నీపై అడ్వాంటేజ్ తీసుకుంటుందా అంటాడు ఏ ఏం మాట్లాడుతున్నావు తన రూమ్ కొలాప్స్ అయిపోయింది కదా అందుకే ఒకే రూమ్లో ఉంటున్నాం కానీ తను ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు అంటాడు ఇక వాడు హీరోకి రొమాంటిక్ మూవీస్ అన్ని చూపిస్తూ ఈ పిల్ల ఇలా బిహేవ్ చేస్తే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్తూ ఇంకా రెచ్చగొడ ఉంటాడు బ్రో మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు ఇదంతా కూడా చాలా నేచురల్ అంటూ ఉంటాడు అప్పుడే హీరోయిన్ వస్తూ ఉండటంతో అరే నువ్వు నుంచి వెళ్ళిపోరా అంటూ బయటకి గెంటేస్తాడు మీ ఇద్దరు కలిసి ఇంట్లో ఏం చేస్తున్నారు అంటూ డౌట్ గా చూస్తూ ఉంటుంది నైట్ ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు తను చాలా హాట్ గా ఉంది అంటూ షెడ్ బటన్ తీస్తూ ఉంటుంది వీడికేమో తను హార్ట్ బ్యూటీ లా కనిపిస్తూ ఉంటుంది ఆ పిల్ల ఫ్రూట్ తింటుంటే వీని రొమాంటిక్ గా చూస్తున్నట్టు అనిపిస్తుంది వాడి బ్రెయిన్ అంతా కూడా థర్స్డే సీన్స్ తో నిండిపోయి ఉంటుంది అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు ఏమైంది వీడికి అను కొన్ని డౌట్గా చూస్తూ ఉంటుంది ఇక వాడు బాడీ అంతా కూడా చాలా హాట్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా టూ అవర్స్గా బాత్ చేస్తూనే ఉంటాడు అలాగే అన్కాన్షియస్ అయిపోతాడు ఇక హీరోయిన్ వచ్చి ఏమైంది వీడికి ఇంతసేపు అయినా బయటికి రాలేదు అంటూ టెన్షన్ పడుతూ నాన్హువా నాన్హువా నాన్ హువా అంటూ పిలుస్తూ ఉంటుంది కానీ ఎలాంటి రెస్పాన్స్ కూడా లేకపోవడంతో ఏంటి వీడు నాకు గుడ్ బై చెప్పకుండా బాత్రూంలోనే చనిపోయాడా అంటూ డోర్ ఓపెన్ చేస్తుంది వాడేమో వంటిపై బట్టలు లేకుండా పడిపోయి ఉంటాడు ఇక తను చాలా ఇబ్బంది పడుతూ డింగ్ నిన్ను నాన్హువా పిలుస్తున్నాడు అనగానే ఇదిగో వచ్చేస్తున్న అంటూ జెడ్ స్పీడ్ లో వాలిపోతాడు వాడిని బెడ్ పై పడుకోబెట్టి నైట్ అంతా కేర్ చేస్తూ ఉంటారు ఇక వాడి బాడీ ఇంకా హీట్ అవుతూ ఉండటంతో వీళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు నెక్స్ట్ డే వాడు క్యూర్ అవుతాడు నైట్ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది గ్రాండ్మా హెల్త్ పాడైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయింది అనే విషయం చెప్తారు తను ఫాస్ట్ గా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది ఇక హీరో కూడా వచ్చి నేను కూడా నీతో పాటు అక్కడికి రానా అంటాడు నీకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా అంత దూరం ట్రావెల్ చేయగలవా అంటుంది నాకు ఎనర్జీ ఇవ్వడానికి నువ్వు ఉన్నావు కదా అంటూ ఆ ఎనర్జీ కోసం హీరోయిన్ బాడీని పొజెస్ చేసుకుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళాక ఇద్దరు టూ బాడీస్ గా విడిపోతారు గ్రాండ్ ఆ సిచ్యువేషన్ లో చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది గ్రాండ్ మా ఎప్పుడు నీ గురించి మాట్లాడుతూ ఉండేది తన గురించి నువ్వు వరి అవ్వద్దు అని తన హెల్త్ కండిషన్ కూడా నీకు చెప్పలేదు అని తన ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది అలా నైట్ గ్రాండ్మా కాన్షియస్ లోకి వస్తుంది ఇక హీరోయిన్ తో నా గురించి నువ్వేం వరి అవ్వకు నాన్హువా చాలా మంచివాడు నిన్న అతను జాగ్రత్తగా చూసుకుంటాడు అతని ఊరికే బాధ పెట్టకు ఇప్పుడు నేను ప్రశాంతంగా చనిపోవచ్చు అలా మాట్లాడక గ్రాండ్మా అంటూ హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ డింగ్ అక్కడికి వస్తాడు వీళ్ళ క్లాత్స్ బ్రషెస్ అన్ని ప్యాక్ చేసుకుని అక్కడికి వస్తాడు ఇక హీరోకి కూడా ఒక మొబైల్ ఇస్తూ మాతో ఎప్పుడైనా మాట్లాడడానికి కన్వీనియంట్ గా ఉంటుంది అని చెప్తాడు ఇక వాళ్ళ నెంబర్ కూడా సేవ్ చేసి ఉంటాడు బ్రదర్ ఫోన్ లో ఫస్ట్ నెంబర్ నాదే ఆ తర్వాత షియాజ్ ఇది ఇంకా వీచాట్ లో కూడా అంతే నాదే ఫస్ట్ ఫాలోయింగ్ అంటూ నవ్వుతూ ఉంటాడు తర్వాత గ్రాండ్మా కాన్షియస్ లోకి వస్తుంది వీళ్ళంతా దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు గ్రాండ్మా మాట్లాడుతూ నేను చనిపోతే షియాజీ ఒంటరైపోతుంది తన పెళ్ళి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నా బాధగా ఉంది కానీ నీలాంటి పర్సన్ తనకి తోడు ఉన్నన్ని రోజులు నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు షియాన్జీని నువ్వు పెళ్లి చేసుకుంటా నాకు మాటిస్తావా అని నానుహ్వాని అడుగుతుంది అప్పుడు హీరో సారీ గ్రాండ్మా నేను ప్రామిస్ అయితే చేయలేను కానీ తన పక్కన ఉన్నన్ని రోజులు ఎలాంటి లోటు లేకుండా ప్రొటెక్ట్ చేసుకుంటా అంటాడు ఇలా మాట్లాడినందుకు నువ్వేమనుకోకు కానీ తనకి చాలా కోపం ఎక్కువ నిన్ను తెలియక ఏమైనా అంటే నా ప్లేస్లో ఉండి ఆలోచించి తనని క్షమించు అంటుంది ఇక వాడు కూడా ప్రామిస్ చేస్తాడు ఇక హీరోయిన్ వాడితో గ్రాండ్మా అలా మాట్లాడినందుకు సారీ అంటూ చెప్తూ ఉంటుంది పర్లేదులే ఆ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను అని చెప్తాడు అప్పుడు వాడు గ్రాండ్మాకి ఆ క్రిస్టల్ వాయిస్ రికార్డు చూపించి ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు అప్పుడు గ్రాండ్మా నేను మా పూర్వీకుల టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్ట్రేంజ్ పర్సన్ ఇది నాకు ఇచ్చాడు ఆ ప్లేస్ ఎక్కడ ఉందో నేను మర్చిపోయా అంటుంది వాడు ఆ క్రిస్టల్ని యూస్ చేసిన పర్సన్ కనిపెట్టాలి అనుకుంటాడు ఆ లొకేషన్ కనిపెట్టడానికి తన ట్రిక్ యూజ్ చేస్తూ గతంలో ఈ సిటీలో ఆన్సెస్టర్ హాల్స్ ఎక్కడ ట్రై చేస్తూ ఉంటాడు కానీ మధ్యలోనే ఆ ప్రాసెస్ ఆగిపోతుంది ఇక్కడ గ్రాండ్ మా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ అలాగే చనిపోతుంది దాంతో హీరోయిన్ చాలా ఏడుస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వమని గాడ్ ని ప్రే చేస్తూ ఉంటుంది అప్పుడు హీరో గ్రాండ్ మదర్ బాడీని పొజెస్ట్ చేసుకుని ఆమె మనసులోని చివరి మాటలు మాట్లాడుతూ ఉంటాడు నా లైఫ్ లో నీ గురించి ఎలాంటి రిగ్రెట్ కూడా లేదు నీకు నాన్ హువా తోడున్నాడు కదా ఇప్పుడు నా ఊపిరిని హ్యాపీగా అర్పించేస్తున్నా నువ్వు లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉండాలి పైనుంచి బ్లెస్ చేస్తూనే ఉంటా నువ్వు నాకు హ్యాపీగా హ్యాపీగా నా స్పిరిట్ కూడా కూడా ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఆ బాడీ నుంచి వెళ్ళిపోతుంది ఇక హీరో వచ్చి హీరోయిన్ ని ఉంటాడు నైట్ మదర్ ఇంట్లోనే స్టే చేస్తారు ఇక హీరోయిన్ కూడా తన గ్రాండ్ మదర్ పోర్ట్రేట్ చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ ఆషియంట్ హౌస్ కి ఒక పర్సన్ వచ్చి ఆ ట్రీ దగ్గర కూర్చొని ఏదో చేస్తూ పారిపోతాడు ఇక ఫ్లవర్స్ అన్ని వాడిపోతూ ఉండటంతో ఇక్కడ హీరో కండిషన్ కూడా చాలా క్రిటికల్ గా మారిపోతుంది వాడిని హీల్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది అయినా కూడా అది వర్కౌట్ అవ్వదు అప్పుడే డింగ్ వచ్చి నువ్వేం చేస్తున్నావు బ్రదర్ కి అంత సీరియస్ గా ఉంటే నీకు కీస్ కావాల్సి వచ్చిందా అంటూ అరుస్తాడు ఏ నువ్వు ఊరుకోరా నా బాడీ నుంచి తనకి స్పిరిచువల్ ఎనర్జీ అందిస్తున్నా ఈ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది నీకు అది అర్థం అవ్వదు మధ్యలో రాకుండా హాట్ వాటర్ తేపోరా అంటూ పంపించేస్తుంది ఇక కిస్ చేస్తుంది అయినా కూడా అది వర్కౌట్ అవ్వదు ఇక హీరో కొంచెం కళ్ళు తెరిచి నువ్వు గ్రాండ్ మదర్ ఫినరల్స్ అయ్యే వరకు ఇక్కడే ఉండు నేను నా కఫెన్ లో నిద్రపోతే సెట్ అవ్వచ్చు అంటూ తనని అక్కడే వదిలేసి డిగ్ ని తీసుకుని టౌన్ కి వెళ్తూ ఉంటాడు ఇక హీరోయిన్ కూడా వాడి లొకేషన్ ని చూస్తూ నా ఫిజికల్ కాంటాక్ట్ వల్ల కూడా నేను ఎందుకు నార్మల్ చేయలేకపోయా లాస్ట్ టైం ఇది బాగానే వర్కౌట్ అయ్యింది కదా అనుకుంటుంది అప్పుడే గ్రాండ్ మదర్ ఇంట్లో ఉన్న ఫోటో ఆల్బమ్ చూస్తుంది గ్రాండ్ మదర్ కి ఆన్సెస్టర్స్ ఆసియన్ టిమోటల్స్ పై నమ్మకం ఉండదు ఫిఫ్టీ ఇయర్స్ గ్రాండ్ గ్రాండ్మా ఒక లీడర్ గా ఉండేది అక్కడే ఒక ఆషియన్ టిమోటల్ హాల్ ఉండేది దాన్ని డిస్ట్రాయ్ చేయించి ఆ ప్లేస్ ని పేద ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఉంటుంది అప్పుడే ఆవిడకి మార్బుల్ దొరికి ఉంటుంది ఆ విషయాన్ని హీరోయిన్ కి కూడా ఇప్పటి వరకు చెప్పలేదు ఆషియన్ టిమోటల్ హాల్ ని గ్రాండ్ మా డిస్ట్రాయ్ చేసింది అని తెలిసి హీరో ఎలా ఫీల్ అవుతాడో అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ హీరో కొఫెన్ లో పడుకున్నాక కొంచెం నార్మల్ అయ్యాడు అనే విషయం డింగ్ కాల్ చేసి చెప్తాడు ఇక నెక్స్ట్ డే ఫ్యూనరల్స్ ఉంటాయి గ్రాండ్ మాతో తనకి ఉన్న బాండింగ్ గురించి చెప్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది నాకు ఇప్పుడు ఎవరు లేరు నేను మళ్ళీ ఒంటరిపోయా అంటూ ఏడుస్తున్న టైంలో హీరో అక్కడికి వస్తాడు నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు అంటూ హక్ చేసుకుంటాడు తర్వాత డింగ్ కాల్ చేసి ఏంటి బ్రదర్ చెప్పకుండా వెళ్ళిపోయారు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ ఉంటాడు సారీ రా షియాజీ ఎలా ఉందో అని వరి అయి ఇక్కడికి వచ్చా నేను టెన్షన్ పెట్టినందుకు అపాలజీగా వన్ వీక్ డెలీషియస్ ఫుడ్ వండి పెడతా హ్యాపీ చేస్తాడు అప్పుడు హీరోయిన్ వాడుతో నీకు సడన్ గా ఏమైంది నా ఎనర్జీని ఎందుకు తీసుకోలేకపోయావు అంటుంది అప్పుడు వాడు చెర్రీ బ్లోసమ్ ట్రీకి ఏమైందో తెలియదు సడన్ గా వాడిపోయింది అందుకే నాకు అలా జరిగింది కానీ మార్నింగ్ లేచి చూస్తే అది మళ్ళీ బ్లాసమ్స్ తో నిండిపోయింది మేబీ నేను ఇంకో హండ్రెడ్ ఇయర్స్ బ్రతకగలను అసలు ఈ మిరాకెల్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు దాని పక్కనే చిన్న చిన్న స్ప్రాట్స్ కూడా వచ్చాయి అంటూ చెప్తూ ఉంటాడు తర్వాత వాడికి తన గ్రాండ్ మదర్ గురించి చెప్పాలా వద్దా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వాడు గ్రాండ్ మదర్ చనిపోయిన రోజు ఆమె బాడీలోకి పొజెస్ అయి ఉంటాడు కదా ఆ టైంలో ఆమె మైండ్ లో ఉన్న విజువల్ ని వాడు చూడగలిగాడు ఇందులో ఆమె తప్పేం లేదు థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నాకు కావాల్సిన పర్సన్ కోసం ఆ హాల్ ని కట్టించా అది పేద ప్రజలకు యూజ్ అయింది ఏం వరి అవ్వకు అంటాడు ఇప్పుడే వాడు పాస్ట్ విజువల్స్ చూపిస్తూ ఉంటారు అక్కడ హీరో ఇమోటల్ అనే విషయం ఎవరికి కూడా తెలీదు కానీ ఒక అమ్మాయి ఆ ఇయర్ రింగ్స్ ని కి ఇచ్చి ఇది ఆ ఆషియంట్ ఇమోటల్ కి అందించి నేను ప్రమాదంలో ఉన్నాను సేవ్ చేయడానికి తొందరగా రమ్మని చెప్పు అంటుంది కానీ ఆ సర్వెంట్ ఆ ఇయర్స్ అయితే వాడికి ఇస్తుంది కానీ ఆ అమ్మాయి సిచ్యువేషన్ చెప్పకుండా వాడి దగ్గర స్టూడెంట్ గా జాయిన్ అయిపోయి ఉంటుంది ఇక వాడు ఆ అమ్మాయికి చాలా హెల్ప్ చేస్తూ క్రౌన్ ప్రిన్స్ కి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇప్పుడు అమ్మాయి వాడి దగ్గరికి వచ్చి గతంలో ఆ ఇయరింగ్స్ నాకు ఒక లేడీ ఇచ్చింది తను చనిపోయే స్టేజ్ లో ఉన్నా అని చెప్పింది మౌంటైన్ లో ఉన్న ఇమ్మోటల్ మాత్రమే నన్ను సేవ్ చేయగలడు అని చెప్పింది కానీ నేను దాన్ని సెల్ఫిష్ గా యూజ్ చేసుకున్నా సారీ అంటూ చెప్తూ ఉంటుంది ఆ ఇయర్ తో పాటు మార్బుల్ ఆయన తను ఉండే లొకేషన్ ని కూడా పంపించింది అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక వాడు కూడా అమ్మాయి ఎవరై ఉంటారు అంటూ వెతకడం స్టార్ట్ చేస్తారు కానీ వాడు ఆ అమ్మాయిని కనిపెట్టలేకపోతాడు ఇక అమ్మాయికి గుర్తుగా ఆషియంటి హాల్ నిర్మించి ఉంటాడు అలా జనరేషన్ చేంజ్ అవుతున్నా కొద్ది ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఆ హాల్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అలా కొన్ని రోజులకి గ్రాండ్మా ఆ ప్లేస్ ని కొలాబ్స్ చేయించింది అదే టైంలో ఆమెకి మార్బుల్ దొరికి ఉంటుంది ఆ స్టోరీ అంతా కూడా గ్రాండ్మా బాడీలో లో అయినప్పుడు ఆ విజువల్ అంతా కనిపించింది అని చెప్తాడు ఇక వీళ్ళు తిరిగి టౌన్ కి వచ్చేస్తారు చెర్రి తీని చూసి తను హ్యాపీగా ఫీల్ అయిపో ఉంటుంది ఇక హీరో దగ్గరికి వెళ్ళి ఇప్పటి నుంచి నేను బాత్ చేసే వరకు నువ్వు సాంగ్ పాడాల్సిన అవసరం లేదు వితౌట్ మై పర్మిషన్ నువ్వు ఏ రూమ్ లోకి అయినా టెలిపోర్ట్ అవ్వచ్చు అంటూ వాడికి ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక్కడ డింగ్ బ్రదర్ తిరిగి వచ్చేసాడు అంటూ హ్యాపీగా వాడి దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు కానీ వాడి మదర్ వాడిని ఆపేసి అరే నీకు కొంచమైనా సిగ్గు ఉందా ఈ టైంలో జిన్షియా ఇంటికి వెళ్లి ఏం చేస్తావురా నాన్ను వాతో తన రిలేషన్ లో ఉందని అర్థమవుతుంది నువ్వేమో ఆ పిల్లపై ఫీలింగ్స్ పెంచుకుంటున్నావా గర్ల్ ఫ్రెండ్ ని నీ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నా నీకు అసలు బుద్ధుందా అంటూ తిడుతూ ఉంటుంది చీ చీ ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ అమ్మాయిని ఎవడు లవ్ చేస్తాడు నేను బ్రదర్ తో మాట్లాడడానికి వెళ్తున్నా అంటాడు కానీ తన మదర్ వాణ్ణి నమ్మకుండా ఇంట్లో వేసి లాక్ వేసేస్తుంది నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తుంది అప్పుడు తన బాయ్స్ వచ్చి నీ ఇయర్ రింగ్స్ డ్రాయింగ్ చాలా బాగుంది దానికి నీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటుంది అప్పుడు తను నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళే నాకు ఇయర్ రింగ్స్ వచ్చింది అంటుంది ఇక బయటికి వచ్చాక ఈ ఇయర్ రింగ్స్ ఒరిజినల్ డ్రాయింగ్ నా దగ్గర ఉంది ఇది టూ మంత్స్ బ్యాక్ డ్రా చేసి మీ అందరికి చూపించా నువ్వు దాన్ని కాపీ చేసి నీ డ్రాయింగ్ అంటున్నావా ఇక అందరూ కూడా అవును ఇది బాస్ డ్రాయింగ్ కదా అంటూ ఉంటారు బాస్ ఆ డ్రాయింగ్ ని వీళ్ళకి చూపించినప్పుడు హీరోయిన్ చాలా డ్రింక్ చేసి ఉంటుంది అలా తను కూడా అది చూస్తుంది కానీ డ్రౌజీగా ఉండటంతో మర్చిపోతుంది ఇక హీరో దగ్గర ఉన్న రీకాల్ పర్ఫ్యూమ్ స్మెల్ చూసినప్పుడు ఆ డ్రాయింగ్ గుర్తు వస్తుంది అలా తను డ్రా చేసి ఉంటుంది అది తను ఇప్పుడు రియలైజ్ అయ్యి నేను కావాలని ఇది చేయలేదు బాస్ నన్ను ఫర్గ్యూ చేయండి అంటూ సారీ చెప్తూ ఉంటుంది ఇక బాస్ కి కూడా హీరోయిన్ పై నమ్మకం ఉంటుంది తన మిస్టేక్ లో ఇది చేసి ఉంటుందిలే అనుకుని రియలైజ్ అవుతుంది ఇక ఈ డ్రాయింగ్ ఒక్కటి పక్కన పెడితే నేను మిగతా డ్రాయింగ్స్ అన్ని కూడా చాలా మెసమరైజింగ్ గా ఉన్నాయి దీంట్లో విన్నర్ గా అనౌన్స్ చేస్తున్నా అంటుంది దాంతో హీరోయిన్ ఫుల్ గా హ్యాపీ ఫీల్ అయిపోతుంది ఇక బయటికి వచ్చి ఆ ఇయరింగ్స్ డ్రాయింగ్ డ్రాయింగ్ బాస్ది అయితే నాన్హ వెయిట్ చేసే అమ్మాయి బాస్ అయినా నేను జస్ట్ తన డ్రాయింగ్ ని తెలియక కాపీ చేసా వాళ్ళిద్దరు కలిసిపోతే నేను వాని మర్చిపోక తప్పదా అంటూ టెన్షన్ పడుతున్న టైంలో లో అక్కడికి బాస్ వస్తుంది వెడ్డింగ్ డ్రెస్ కి మోడల్ గా నీ బాయ్ ఫ్రెండ్ని ని ఫిక్స్ చేద్దాం అనుకున్నాం కదా ఒకసారి అతని ఇక్కడికి రమ్మను మెజర్మెంట్స్ తీసుకుని డ్రెస్ చేద్దామని చెప్తూ ఉంటుంది ఇక నైట్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన నా బాస్ గురించి అంతా చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ కలిస్తే గతం గుర్తొస్తుందా వాడు ఇక్కడ నన్ను వదిలేస్తాడా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నా నా దగ్గర టూ ప్లాన్స్ ఉన్నాయి ప్లాన్ నెంబర్ వన్ హీరోని సడ్జెస్ చేయి అతను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలేయలేడు లేదంటే బాస్ ని చంపేయి అంటూ కామెడీ చేస్తూ హీరోయిన్ టెన్షన్ పెడుతూ ఉంటుంది నాన్ హువా వెయిట్ చేసే అమ్మాయి నా బాసే అయి ఉంటుంది ఈ విషయం వాడికి ఎలా చెప్పను అంటూ బాధపడుతూ నైట్ అక్కడే ఉంటుంది ఇప్పుడే పాస్ట్ చూపిస్తారు హీరో ఇంకా ఆ ఇయర్ రింగ్స్ ఇచ్చిన అమ్మాయి కోసమే వెతుకుతూ తెలియకుండానే డీప్ గా లవ్ చేస్తూ ఉంటాడు అది చూసిన టైపింగ్ ఇంకెన్ని రోజులని ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు ఈ లైఫ్ ని కలర్ఫుల్ గా మార్చుకో కొత్త పార్ట్నర్ ని వెతుకు అంటూ ఉంటాడు కానీ హీరో మాత్రం గివ్ అప్ ఇవ్వాలనుకోవట్లేదు ఈ రోజుల్లో అమ్మాయిలని అస్సలు నమ్మలేం ఒక క్షణంలో కలిసి పిల్లంటారు మరో క్షణంలో విడిపోతారు అంటూ చెప్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ బాస్ వచ్చి ఈ రోజు నీ బాయ్ ఫ్రెండ్ ని ఇక్కడికి రమ్మని చెప్పు అందరం రెడీగా ఉన్నామంటుంది ఇక హీరోకి నిజం చెప్పకుండా అయితే దాచడం కరెక్ట్ కాదు అనుకుని ఏదైతే అదైంది అని తనకి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్తుంది ఇక వాడు కూడా అక్కడికి వస్తాడు తన బాస్ కూడా చూస్తుంది ఇక హీరోకి కూడా గుర్తురాదు కానీ హీరోయిన్ కి మాత్రం వాళ్ళిద్దరు దగ్గరగా వచ్చి రొమాన్స్ చేసుకుంటున్నట్టు అనిపించి చాలా భయపడుతూ ఉంటుంది ఇక వాళ్ళంతా కలిసి వాడి క్లాత్స్ కోసం మెజర్మెంట్ తీసుకుంటూ వాడి బాడీని టచ్ చేస్తూ ఉంటారు ఒక అమ్మాయికి మాత్రం హీరోయిన్ ని చూసి చాలా జెలస్ అవుతూ ఉంటుంది ఇంత లక్కే పర్సన్ ఎవరైనా ఉంటారా తన బాస్ డిజైన్స్ ని కాపీ చేసింది అయినా కూడా బాస్ తన చేసి విన్నర్ గా అనౌన్స్ చేసింది ఇంకా ఇంత అందమైన బాయ్ ఫ్రెండ్ కూడా అనుకుని హీరోయిన్ పై కాఫీ పడేలా చేస్తుంది అది చూసిన హీరో ఫాస్ట్ గా హీరోయిన్ బాడీని పొజెస్ట్ చేసుకుని సెకండ్స్ పక్కకి తప్పించేస్తాడు అలా స్టైల్ గా ఎలా చేయగలిగిందిరా బాబు అంటూ అందరూ షాక్ లో చూస్తూ ఉంటారు ఇక హీరో బయటకి వచ్చి నువ్వు సైలెంట్ గా ఉండు అది నా పనే అంటూ వాడు సిగ్నల్ ఇస్తూ ఉంటాడు అది తన బాస్ మాత్రం అబ్జర్వ్ చేస్తుంది నేను మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్ ని అందుకే ఇలా చేయగలిగా అంటూ బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఆ తర్వాత బాస్ మోడల్ గా యాక్ట్ చేస్తున్నట్టు పై సైన్ చేయమని చెప్తుంది అందులో ఇయర్ రింగ్స్ తో పాటు కొన్ని యాక్సెసరీస్ పోర్ట్రేట్స్ కూడా ఉంటాయి అది చూసిన హీరో అయితే షాక్ లోనే ఉండిపోతాడు అప్పుడే వాడికి పాస్ట్ గుర్తొస్తూ ఉంటుంది వాడు ఇయర్ రింగ్స్ ఇచ్చిన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్న టైంలో ఈ షెన్మిన్ అనే అమ్మాయి వస్తుంది అంటే ఈ బాస్ యొక్క పాస్ట్ లైఫ్ అనమాట వాడకు ఈ తనకి ముందే తెలుసు నువ్వు వెయిట్ చేస్తున్న పార్సల్ని నేనే అని చెప్పి దగ్గర అవుతుంది ఇక వాడు కూడా తనని బాగా చూసుకుంటూ ఉంటాడు ఆ అమ్మాయి ఆర్మీలో జాబ్ చేస్తూ ఉంటుంది ఇక వారు జరుగుతున్న టైంలో వాడి దగ్గరికి వచ్చి సోల్జర్స్ కి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయమని వాడిని హెల్ప్ అడుగుతుంది ఇక వాడు కూడా ఎన్ని ఇయర్స్ గా దాచుకున్న సేవింగ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాడు అలా అమ్మాయి ఆర్మీలో జాయిన్ అవుతుంది అలా కొన్ని రోజులకి డబ్బు పంపించమని చాలా ఎమోషనల్ గా లెటర్ రాస్తుంది వాడి దగ్గర ఉన్న స్టోన్స్ యాక్సెసరీస్ అన్ని కూడా తనకి ఇచ్చేస్తాడు అలా చివరికి ఇంటిని కూడా అమ్మేసి డబ్బు పంపిస్తాడు నేను నీ కోసం మళ్ళీ తిరిగి వస్తాను నా కోసం ఇలాగే వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి వాడు తన కోసం వెయిట్ చేస్తూ ఉండిపోతాడు అది మాత్రమే వాడికి గుర్తుంటుంది వీళ్ళేమో నాన్ హువా నాన్ హువా అంటూ ఉంటారు ఇక వాడు కళ్ళు తెరిచి ఆ ఇంటిని ఏ రీజన్ వల్ల వదులుకున్నానో అంత గుర్తు వచ్చింది ఈ డ్రాయింగ్స్ గురించి నీకు ముందే తెలిసినా కూడా నాకు ఎందుకు చెప్పలేదు అంటూ అడుగుతాడు సారీ నాన్హువా నువ్వు ఎదురు చూసే పర్సన్ కాదనుకుంటా ఆ పోర్ట్రేట్స్ నేను ఎప్పుడో చూసాను కానీ ఆ టైంలో డ్రింక్ చేసి ఉన్నా ఆ రోజు నాకు ఇమాజినేషన్ లో ఆ డ్రాయింగ్ మాత్రమే కనిపించింది అలాగే డ్రా చేసా అంటుంది కానీ తన బాస్ కి మాత్రమే అర్థం కాదు వాడు చాలా బాధగా వెళ్తూ ఉంటాడు నువ్వు అతనితో పాటు వెళ్ళు అతను చాలా నర్వస్ గా కనిపిస్తున్నాడు అంటుంది లేదు తను ఇప్పుడు డైరెక్ట్గా ఫేస్ చేయలేను ఇప్పట్లో ఇంటికి అయితే వెళ్ళను అనుకుని అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంత నైట్ అయినా సరే హీరోయిన్ ఇంటికి రాకపోవడంతో హీరో తనకి కాల్ చేసి ఈ రోజు దాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా అంటాడు బాధపడడానికి ఏముంది నువ్వు కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అమ్మాయి ఫైనల్ గా తిరిగి వచ్చేసింది తనతో పాటు నువ్వు హ్యాపీగా టైం స్పెండ్ చేయి నేను నీ లైఫ్ లో ఒక పాటు మాత్రమే మన మధ్య జరిగిందంతా ఫ్రెండ్షిప్ గానే తీసుకో నా గురించి వరి అవ్వకు నేను బాగానే ఉంటా అని చెప్పి కాల్ కట్ చేసి చాలా ఏడుస్తూ ఉంటుంది వాడికి కూడా ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటాడు ఇక్కడ తన బాస్ సీసీటీవీ చెక్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ బాడీని హీరో ఎలా పోసెస్ చేసుకున్నాడో అర్థమవుతుంది ఇతను నార్మల్ పర్సన్ కాదా నా డ్రీమ్ లో వచ్చేదంత నిజమేనా అనుకుని హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది హీరో గతంలో ఏం జరిగింది నిజంగా తను ఎదురు చూసేది ఎవరి కోసమో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఇక ఇంటర్తో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై